తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శరత్ నగర్ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, ప్రజల సమస్యలను పరిష్కరించడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాడు ఉదయం బన్స్లాల్పేట్ డివిజన్లోని డీ క్లాస్ ప్రాంతంలో కార్పొరేటర్ కుర్మ హేమలత వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో బస్తీలో తిరగాలంటే ఇబ్బందికరంగా ఉందని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా డ్రైనేజ్ లైన్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రిని స్థానిక మహిళలు కోరారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా డీ క్లాస్ను ఆనుకొని ఉన్న పార్సిగుట్ట ఖాళీ స్థలంలో పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలని, ప్రహరీ గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు పలువురు మంత్రికి విన్నవించారు. కొమ్మలను తొలగించాలని, ప్రహరీ గోడ నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని హార్టికల్చరల్ అధికారి రాఘవేందర్ ఈ సుదర్శన్లను మంత్రి ఆదేశించారు. అనంతరం డీ క్లాస్ పార్కును సందర్శించగా పార్కును అభివృద్ధి చేయాలని కొందరు, కమిటీ హాల్ నిర్మించాలని ఇంకొందరు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి పార్కు పక్కనే ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కుర్మ లక్ష్మీపతి, ఎల్ వెంకటేశ్వర రాజు, ఎన్ ప్రేమ్ కుమార్, ఫాహీం కమల్ కుమార్, అబ్బాస్, ఎస్ రాజేందర్, దేశపాక గోవర్ధన్, కుర్మ మహేందర్, అచ్చ పుట్ట దేవరాజ్, బట్టు కృష్ణ, గజ్జల శ్రీనివాస్, మున్సిపల్ రెవెన్యూ, హార్టికల్చరల్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికారులు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కల్పేసిన తర్వాత గిట్నెస్ బాగుంటుంది. ఎక్కువ పాపులేటెడ్ ఏరియా అంత పేద వాళ్ళు పని అయితే మీకు రోడ్డు వచ్చి ఇక్కడ దాకా వాళ్ళు మీ మీ ఇళ్ళకి అడుగుదాం ఏం చేయాలి ఇలా మీరు చెప్తున్నారు. చెప్పండి సార్ ఎంత రాగానే ఎంత దిగుతారు ఫ్రెండ్స్ అందరూ ఐదులు అదే